కొత్త ఏడాదికి ఇంకా కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి రెండు వేల ఇరవై మూడుని ఆహ్వానించడానికి అందరూ వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఇదే సమయంలో కొత్త ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి జీవితంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకొని ఉన్నాయి లాంటి వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది ఇందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుని దానికి తగ్గట్టుగా భవిష్యత్తును డిజైన్ చేసుకుంటూ ఉంటారు ఇక వచ్చే ఏడాది ముఖ్యంగా ఐదు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంతకీ ఆ రాశులు ఏంటి వారికి కలిగే లాభాలు ఎలా ఉన్నాయి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ముందుగా వృషభ రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై మూడులో మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి జనవరి నెలలో కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కెరీర్లో డెవలప్మెంట్తో పాటు కొత్త అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి వివాహ సూచన కూడా కనిపిస్తోంది ఆస్తులు కొనుగోలు చేసే అవకాశము ఉంది అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇక సింహరాశి సింహరాశి వారికి కొత్త ఏడాది ప్రారంభం నుంచే మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి శని సంచారం మీలో సానుకూలత పెంచుతుంది కొన్ని గొప్ప విజయాలతో ఏడాదిని ఆరంభిస్తారు జీతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతుంది చేసే ప్రతి పనికి అదృష్టం కలిసి వస్తుంది ఇక తులారాశి తులారాశి వారికి రెండు వేల ఇరవై మూడు సానుకూలంగా ఉండనుంది ఏడాది ప్రారంభం నుంచే మంచి వార్తలు వింటారు సమస్యల్ని తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది రిస్క్ లేకుండా పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనువైన సమయం కుటుంబంలో సఖ్యతతో పాటు సంతోషంగా కూడా ఉంటారు ఇక వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై మూడు బెస్ట్ ఇయర్గా చెప్పవచ్చు ఈ ఏడాది ధన శ్రేయస్సు పురోభివృద్ధి ఉంటుంది ఏడాది ప్రారంభం శుభప్రదంగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అయితే దానికి తోడు ఖర్చులు కూడా పెరుగుతాయి ఉద్యోగం వ్యాపారం చేసేవారికి డోకా ఉండదు ఇక చివరిగా కుంభరాశి కుంభరాశి వారికి ఏలినాటి శని ఉన్న గురుబలంతో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి షేర్ మార్కెట్లో లాభాలు గడిస్తారు ఉద్యోగంలో మంచి స్థానాన్ని చేరుకుంటారు ఆర్థికంగా బలపడతారు బ్యాంక్ బ్యాలెన్స్ని కూడబెట్టుకోగలుగుతారు